చేసాయినా రోజులాగానే శేషాయ చరిత్ర పారాగ్రాఫ్ వైజ్ రీడింగ్ దాదాపు 40 ఓవీలు చదవడం జరిగింది. ఈరోజు 1వ అధ్యాయంలోనే 41వ అధ్యాయం ఓవి చదువుకోబోతున్నాము. థ్యాంక్స్ టు బాబా. మీ ముందు నేను తృణ సమానునని నా మనసుకు తెలుసు, అయినా నన్ను కరుణించి మీ అక్కును చేర్చుకోండి. ఇక బుద్ధిని స్ఫురింపజేసే సద్గురుని స్మరించి త్రికరణ శుద్ధిగా వారి శరణు చొచ్చి భక్తితో వారి చరణాలకు నమస్కరిస్తున్నాను. భోజన సమయంలో మధుర పదార్థాన్ని చివర వడ్డించే విధంగా గురువందనంతో వందన సమర్పణ సమాప్తి చేస్తాను. ఓం నమో సద్గురుదేవ. చరాచరాల కృష్ణామధామం మీరే దయామయ, విశ్వంతటి అధిష్టానం మీరొక్కరే. సప్తదీపాలతో నవఖండాలుగా ఉన్న పృథ్వీని మరియు సప్త స్వర్గాలను సప్త పాతాలను ధ్వంసింపజేసిన హిరణ్య గర్భాండమే బ్రహ్మాండమని ప్రసిద్ధి. బ్రహ్మాండానికి జన్మనిచ్చిన దాన్ని అవ్యక్తము లేక మాయా అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయకు అతీతంగా ఉంటుంది. వారి మహిమను వర్ణించలేక వేదశాస్త్రాలు మౌనం వహించాయి. యుక్తి ప్రయుక్తులు ప్రమాణాలు వారి వద్ద చెలవు. సద్గురు, మేము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. దృష్టికి ఏవి కనిపించినా అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే. ఇటువంటి సమర్థ